నమస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం నేను ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటున్నానంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రపంచంలో నూట రెండు దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరిపించి ఇది ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి రికార్డుగా నిలిపినారు ఎందుకు అరుదైన రికార్డ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జన్మదినం విశ్వవ్యాప్తం కావడం అనేటువంటిది అసాధారణమైనటువంటిది ఒక జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి జన్మదినాన్ని మాత్రమే అట్లా ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటుంది దాని తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఇవాళ విశ్వవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో సహా అన్ని దేశాలు ఇవాళ అటువంటి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది నిజానికి భారతదేశం చాలా సంక్షిప్త రాజకీయ సందర్భంలో ఉన్నది ఒకవైపు అంబేద్కర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ రావడం అదేవిధంగా భారతదేశంలో కూడా అనేక మందికి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్ నిలబడడం అనేటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలోనే అంబేద్కర్ ఐడియాలజీకి అంబేద్కర్ సిద్ధాంతాలకి అంబేద్కర్ చూపినటువంటి దార్శనికతకి భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇవాళ మనకు వినబడతా ఉంది కనబడతా ఉంది ఇటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు ముఖ్యంగా యువకుల్లో కొంత అంబేద్కర్ పట్ల ఒక అభిమానం అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల ఒక అవగాహన వాటిని అమలు చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది మనకు అప్పుడప్పుడు తారసుపడుతున్నారు అటువంటి వాళ్ళలో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నాయకులలో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నుంచి మనకు కేటీ రామారావు గారు ప్రధానంగా కనబడతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామన్న అనాలా రామనాలా లేకపోతే గారు అనాల కానీ మీరు ఎట్లా మీరు ఇవాళ ఈ ఇంటర్వ్యూకి రావడం అంబేద్కర్ పట్ల మీకున్నటువంటి అవగాహన అదేవిధంగా అంబేద్కర్ వాదం పట్ల మీకున్నటువంటి నిబద్ధత లేదా అంబేద్కర్ భవిష్యత్తులో అంబేద్కరిజం అనేటువంటిది దేశానికి ఏ ప్రాతిపదికన ఉంటుంది అనేటువంటి విషయాలు మీతో మాట్లాడాలని అనుకున్నాం థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మీరు ముందుగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే నిన్న మీరు కేరళలో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఒక స్మారక సభ జరుగుతూ ఉంటే దానిలో మీరు కీనోట్ స్పీకర్గా కేరళలో అక్కడ పోయినారు సెంట్రల్ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి తర్వాత రేపు మళ్ళీ మీరు తిరుపతికి వెళ్ళాలి కానీ ఈరోజు ప్రత్యేకంగా కేరళ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చి మళ్ళీ తిరిగి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు సమయం మీరు తీసుకొని వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇందాక మీరు చెప్పిన గొప్ప మాటలకు కూడా ఎందుకంటే ఇవాళ నాకున్న పరిమితమైన అవగాహన కానీ నాకున్న పరిమితమైన పరిజ్ఞానం కానీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి మీరు దాన్ని అంత ఉదాత్తంగా చాలా ఉదారంగా చెప్పాలంటే నిజంగా నేను చెప్పాలంటే ఉదారంగా చెప్పినందుకు మీకు హృదయపూర్వకంగా అంబేద్కర్ అంటే ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి అంబేద్కర్ విగ్రహం అంటే దళిత వాడల్లోనే ఉండాలి దానికి కూడా అగ్రవర్ణాల పర్మిషన్ ఉండాలి ఇటువంటి అన్ని ఫేస్ చేసినటువంటి సందర్భంలో సడన్గా మీ ఫోన్ వచ్చిన తర్వాత సరే మామూలుగా వేరే ఏదేదో అనుకున్నా కానీ మీరు ఫోన్ చేసి మనం అంబేద్కర్ గురించి ఆయనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనం మాట్లాడాలా అని అన్నప్పుడు ఐ ఫిల్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీకు మీరుగా అంబేద్కర్ గురించి ఆలోచించడం అనేటువంటి అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు గతంలో కూడా ఎటువంటి ఉదారంగా ఉన్నారు ఎటువంటి విషయాల్లో మీరు ఎటు ఎంత బ్రాడ్గా ఉన్నారు ఎట్లా ఆలోచించినా నాకు తెలుసు కాబట్టి సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే ఓకే అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవడం కాదు మీలాంటి వాళ్ళతో మాట్లాడారు యూత్ పట్ల నాకు ఒక గొప్ప గౌరవం మీలాంటి వాళ్ళు అంబేద్కర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఎందుకు మీకు ఆసక్తి కలిగింది అనేది నేను ముందుగా మిమ్మల్ని అడుగుదామనుకున్నాను ఎందుకు మీకు అంబేద్కర్ గారి పట్ల అటువంటి ప్రత్యేక అభిమానం ఉంది అంబేద్కర్ అంటే ఏమిటి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు ఎందుకు ఈ ప్రోగ్రాం ఆలోచించి నేను అర్థం చేసుకున్న అంబేద్కర్ గారి గురించి నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఉన్నప్పుడు స్కూల్లో మనందరం చదువుకున్న ఒక కథ ఒక ఏనుగు ఎనిమిది మంది గుడ్డివాళ్ళు ఎనిమిది మంది గుడ్డివాళ్ళు కళ్ళు కంటి చూపు లేని వాళ్ళని ఏనుగు చుట్టూ పంపించి ఏనుగు ఏనుగుని ఏనుగు అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా కనబడ్డది ఎట్లా అనిపించింది ఏనుగు అంటే ఒకరేమో తోకముట్టిన వాళ్ళేమో ఏనుగు చాలా సన్నగా పీలగా ఉందని ఒక ఆయన అంటాడు దాని తొండం పట్టుకున్న తొండం పట్టుకున్న వాళ్ళేమో అది చాలా ఇట్లా తిరుగుతూ ఉంది ఇట్లా ఉంది అట్లా ఉంది అని ఒకరు చెప్పినారు ఆ చెవులు పట్టుకున్న వాళ్ళు ఇంకోటి చెప్పినారు కాలు పట్టుకున్న వాళ్ళు స్తంభంలా ఉంది స్తంభంలా ఉందని ఇట్లా రకరకాలుగా ఆ ఏనుగు నిర్వచించిన వాళ్ళు అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఈ దేశంలో ఉన్నాయి అందులో మనం దాన్ని దాచినా దాగని సత్యం ఎందుకంటే ఇప్పుడు మీరు మాట అన్నారు అంబేద్కరు కొంతమంది నాయకుల పట్లనేమో చాలా ఉదారంగా ఈ దేశం కానీ చరిత్ర కానీ వీళ్ళు అందరి వాళ్ళు అని రాస్తారు వీళ్ళు అందరి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మహానుభావులు అంబేద్కర్ గారి కాడికి వచ్చే మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు దార్శనికుడు ఇవన్నీ చెప్తారు కానీ మళ్ళీ ఫలానా కులం వాడు ఫలానా ఒక వర్గానికి సంబంధించిన వాడు వాళ్ళకు మాత్రమే మేలు చేసిన వాడు అనే భావన కలిగించే విధంగా బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైన ప్రచారం మాత్రం లోపల లోపల అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది నాకు మొట్టమొదటి ఎక్స్పోజర్ ఏంటంటే నేను ఎక్కువ కాలం కాన్వెంట్లో చదువుకున్నవాడిని తర్వాత మాస్టర్ సేమ పూణే యూనివర్సిటీలో చదివి తర్వాత పోయి తిరిగి వచ్చినాను ఉద్యమంలోకి డైరెక్ట్గా అడుగు పెట్టడం పెట్టడమే రెండు వేల ఆరులో ఉద్యమంలో అడుగుపెట్టినాను ఆ సమయంలో రెండు వేల నాలుగు ఐదు ఆరు ఆ టైంలో ఢిల్లీలో కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేది ఉన్నప్పుడు మాకు చాలా టైం దొరికేది అక్కడ జయశంకర్ గారితో మాట్లాడే చాలా చాలా టైం దొరికేది ఎందుకంటే జయశంకర్ గారు ఈజ్ మొబైల్ ఎన్సైక్లోపీడియా ఆయన నిజంగా కూడా ఒక అద్భుతమైన అద్భుతమైన మనిషి ఎందుకంటే ఎన్నడూ ఆయన నోట్లోంచి పల్లెత్తు తప్పుడు మాట కూడా నేను వినలేదు అన్ని గంటల గంటలు మాట్లాడినా ఆ సమయంలో ఒక ప్రశ్న ఆయన అడిగిన నేను సార్ ఇప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఉండే శాసనసభలో మన సంఖ్య నూట పంతొమ్మిది ఆ నూట పంతొమ్మిది తెలంగాణ శాసనసభ ఆ నూట పంతొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఉన్నది టీడీపీ ఉన్నది ఉన్నాము మనం కేవలం ఇరవై ఆరే ఉన్నాము ఇరవై ఆరు రెండు వందల తొంభై నాలుగు ఎట్లయితే సార్ ఇదే అడిగినా ఆ రోజు ఆయన చెప్పినారు రామును ఒక పని చేయి అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీలోనే ఒక గొప్ప మాట ఆయన చాలా దురదృష్టితో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువు నువ్వు అంటే నేను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏంటంటే రాజ్యాంగం రూపొందించే క్రమంలో వాళ్ళందరూ కూర్చొని చాలా సంవాదం నడిచింది రాజ్యాంగంలో ఏం పొందుపరచాలా ఏం పెట్టాలా ఏం పెట్టవద్దు అని ఆ సందర్భంగా కొత్త రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా చాలా డిస్కషన్ నడిచింది చదువు అన్నారు అందులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక మాట ఉంటుంది టిరనీ ఆఫ్ ద మెజారిటీ ఆ మాట వాడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా అంటే ఇంకా వేరే అందులో కాన్స్టిట్యూషన్ కో ఆథర్స్ ఎవరైతున్నారో అందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందులో ఫణికర్ గారు ఇంకా ఒక కొంతమంది ఉన్నట్టున్నారు వారు ఒకరు ఏం వాదిస్తారంటే శాసనసభ ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి లేకపోతే కరెక్ట్ కాదు అది వాంఛనీయం కాదు దీనికి ఒక అంతు ఉండదు ఎన్ని రాష్ట్రాలంటూ అవుతాయి మరి దేశంలో అని మాట్లాడితే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడైనా కూడా పీడించబడేవాడు ఎవడైతే మైనారిటీ ఉంటాడో వాడికి మెజారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అందులో చెన్నడు బయటపడలేదు కాబట్టి కొత్త రాష్ట్రం అంటూ ఏర్పడాలి అంటే ఒక శాసనసభ కన్సెంట్ కావాలంటే అది వాంఛనీయం కాదు దిస్ విల్ లీడ్ టు ద టిరనీ ఆఫ్ అ మెజారిటీ అంటే మెజారిటీ యొక్క నియంతృత్వం మెజారిటీ కనుక గట్టిగా గొంతు నొక్కితే ఆ గొంతు మైనారిటీ గొంతు మూగబోయే ప్రమాదం ఉంటుందని చెప్పి దాదాపు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడే ముందు ఏర్పడే ముందు జరిగిన సందర్భాన్ని పంతొమ్మిది వందల లేట్ నైన్టీన్ ఫార్టీస్ ఎర్లీ నైన్టీన్ ఫిఫ్టీస్లోనే లోనే ఫార్టీ సిక్స్ ఫార్టీ లోనే ఆయన ఆనాడు ఊహించగలిగినాడు ఈ దేశంలో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయని లేట్ నైన్టీన్ ఫార్టీస్లో డాక్టర్ బాబాసాహెబ్ ఊహించగలిగినాడు అంటే ఆ మనిషి యొక్క గొప్పతనం ఆయన ముందు చూపు ఆయన తెలివితేట్లు దాంతో చెప్పొచ్చు ఒకటి రెండవది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆయన ఫిలాసఫీ ఏంటి అని అధ్యయనం చేసినప్పుడు కొంచెం చదువుకున్నప్పుడు బోధించు సమీకరించు పోరాడు ఇది ఒక అద్భుతమైన ఫిలాసఫీ అది నేను గమనించింది ఏంటంటే ఇది కేసీఆర్ గారు ఆయన ఆ లైన్ తీసుకొని ఆ పందాలు పోయినారని నేను చెప్పాను కానీ అన్యాపదేశంగా ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జయశంకర్ గారు మాకు చెప్తుండే మూడు పార్ట్స్ ఉంటాయి తెలంగాణ మూమెంట్లో కూడా భావజాల వ్యాప్తి సెన్సిటైజేషన్ రెండవది యాజిటేషన్ ఆందోళన పదం మూడవది డెమోక్రటైజేషన్ ఈ మూడు అంశాలు ఉంటాయని చెప్పినారు మీరు చూస్తే రెండిటికి చాలా దగ్గరి సారూప్యం ఉంటుంది బోధించు సమీకరించు పోరాడు అనే దానికి భావజాల వ్యాప్తి ఆందోళన పదం అదేవిధంగా అల్టిమేట్గా డెమోక్రటైజేషన్ అంటే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాడుతూ ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు ప్రవచించిన బాటలోనే తెలంగాణ ఉద్యమము నడిచింది అల్టిమేట్గా వారు రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఆర్టికల్ మూడు ఆధారంగానే రాష్ట్రం కూడా ఏర్పడింది కాబట్టి ఆనాటి నుంచే ఒక తెలువని ఆరాధనాభావం అనండి గౌరవం అనండి రకరకాలుగా ఎన్నో సందర్భాలు ఉంది కానీ ప్రాక్టికల్గా ఒక విషయం కూడా చెప్పాలి మీకు ఈ దేశంలో మాత్రం సిస్టమేటిక్గా అంబేద్కర్ గారిని కేవలం దళిత జాతికి మాత్రమే నాయకుడు ఆయన వాళ్లకు మాత్రమే కొన్ని ఫలాలు అందించిన నాయకుడుగా ముద్ర వేసే ప్రయత్నం బలంగా జరిగింది అంటే ఇది మొదటి నుంచి కూడా రామన్ ఏమైందంటే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ మీద పోరాడిన వ్యక్తి కాంగ్రెస్ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి గాంధీ మీద పోరాడిన వ్యక్తి గాంధీ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి ఆయన జీవితంలో ఒక నిప్పుల కొళ్లిమిలో నుంచి నడుచుకుంటూ పోయినటువంటి కాబట్టి చాలా కాలం వరకు కూడా ఆయనని ఒక దళిత జాతి వాడు దళిత జాతికే పరిమితము అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే కూడా దళితవాడ వెతికి అక్కడ పెట్టేటువంటి ధోరణి భారతదేశంలో ఉంది కానీ నేను మీకు బహుశా మీకు తెలుసు మీరు అమెరికాలో చదువుకున్న వాళ్ళు అమెరికాలో న్యూయార్క్ నగరం ఉంటుంది న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీ అని ఉంటుంది కొలంబియా యూనివర్సిటీ రెండు వందల డెబ్బై సంవత్సరాలు ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పెట్టి ఆ యూనివర్సిటీలో వంద పది సంవత్సరాల కింద అంబేద్కర్ పోయినాడు అంబేద్కర్ ఒక చిన్న స్కాలర్షిప్ తోటి అక్కడికి పోయి చదువుకున్న ఇవాళ మీరు కొలంబియా యూనివర్సిటీ పోతే ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఒక స్టాచ్యూ ఉంటుంది బస్ట్ సైజ్ స్టాప్ ఆ బుద్ధుడి లాగా అంబేద్కర్ ఉంటాడు దాని కింద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది దళిత నాయకుడెనో అస్పృశ్యుల నాయకుడనో ఏదో బడుగుల ఇది ఉండదు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా ఎందుకు ఈ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు ఏం చేసినాడు భారతదేశానికి అంటే నిజంగా చూస్తే ఈ భారతదేశంలో రాజకీయ నాయకులుగా ముప్పై ఏళ్ళు రెండు తరాలు మూడు తరాలు ఉంటున్న అనేక మంది జాతీయ నాయకుల కంటే ఈ భారతదేశాన్ని ఉద్ధరించడంలో అంబేద్కర్ అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చెరగని ముద్ర కాంట్రిబ్యూట్ మీకు తెలుసు నైన్టీన్ నైన్టీన్లో ఓటు హక్కు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీని పంపించినారు భారతదేశంలో నైన్టీన్ నైన్టీన్ నుంచి ఆ కమిటీకి ఫస్ట్ టైం ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో అంబేద్కర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు మీకు గుర్తుంటే బహుశా అక్కడి నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్టింగ్ అయిపోయి ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై సంవత్సరాలు ఆయన ఇండియాను ఎట్లా మోడర్నైజ్ చేయాలి అనే దానికి ఉపయోగపడ్డాడు అది ఇండియా గుర్తించలేదు అమెరికా గుర్తించింది దాని మీద అమెరికాలో ఉన్నారు కాబట్టి అవున మీకు ఏమి అనిపించలేదు అక్కడ దాంట్లో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉందన్న హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని చరిత్ర ఎవరు రాస్తారు అంటే యుద్ధంలో గెలిచిన వాడు రాస్తాడు అనేది సామెత ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు చెరగని ముద్ర వేసినారు ఈ దేశం మీద ఇప్పుడు కాదు ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఎట్లా అయితే మనం రెండు వేల పద్నాలుగులో శాసనసభ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనే దానికి ఆద్యుడు ఎవరు అంటే అంబేద్కర్ అనే వెనక్కి తిరిగి చూసుకున్నామో అట్లా ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు చాలామంది ఏమనుకుంటారంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ ట్రైబల్స్ కానీ షెడ్యూల్డ్ కాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఇచ్చిన వారు అంబేద్కర్ అనుకుంటారు కానీ మహిళలకు ఓటు హక్కు కానీ ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కానీ బహుభార్యత్వాన్ని రద్దు చేయడం కానీ పునర్వివాహం కానీ అంటే వితంతువులకి అదేవిధంగా విడాకులు కానీ ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడిన వాడు అంబేద్కర్ అయితే దాని గురించి పోయేవద్దు నేననేది ఏంటంటే ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే డెఫినెట్గా దానిలో అనుమానం ఏం లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను ఆయన చరిత్రను కానీ ఆయన గొప్పదనాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడం చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా నేను లండన్ పోయినాను లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో ఇవాళ దాని మ్యూజియంగా మన ప్రభుత్వం భారత ప్రభుత్వం మారిపోయింది స్టాచ్యూ కూడా తీసుకుపోయి దాన్ని మన తెలంగాణలో మనం పెట్టిన నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రెప్లికాని తీసుకొని పోయి అక్కడ పెట్టొచ్చినాం మేము ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది అయినా ఇక్కడ చదువుకున్నారు ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలనే ఆలోచన అందుకే కేసీఆర్ గారు అందుకే నగరం నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కన నగరం నడిబొడ్డున అంటే ఇది మార్పు నేననేది ఈ మార్పు రావాలి అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా సర్వోన్నతంగా అందరికి తెలవాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తుంది మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా ఒక స్టాచ్యూ పెట్టాలన్నా సెక్రటేరియట్కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక దూరంలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర అది నేను అనుకోవడం అయితే ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు ప్రభావం ఉండదు కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల్నే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి వాళ్ళే దేశ అని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి దానిలో మనకి కనబడతాం కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు మొత్తం తెలంగాణ సమాజం కదిలింది తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో ముఖ్యంగా దళిత బహుజనులలో పిల్లలు ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు హండ్రెడ్ పర్సెంట్ మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్ దళిత్సు ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు బహుజనులకు ఒక ఒక కళలాగా ఉండేది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు దళిత బంధు కాకపోతే దానికి కూడా మేము అంటే ఈ సార్ కేసీఆర్ గారు తప్పు కాదు లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని కుటుంబాలు కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా ఆ అధికారులుగా కార్యకర్తలుగా మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైంది ఎట్లంటారా సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే నాకేం అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి ఇంకోటనండి కొంత చిన్న జలసీ అనండి ఉన్నాయి ఎందుకు మీ విశ్లేషణలు పోస్టుమార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినా అనే భావన కూడా వచ్చింది నిన్న ఒక మాట చెప్తా మీకు ఇక్కడికి నిన్న నేను టీవీ ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పినా చెప్తే నాకు ఒక తమ్ముడు ఒక ఆయన ఎస్ఎంఎస్ పంపినాడు తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధువు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ ప్ర ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు దళితుల ఉద్ధరణ అని ఎందుకు అన్నారు కేసీఆర్ ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవ్వాల ఉన్నది దారిద్ర రేఖకు దిగువన ఏ ఊరికి పోయినా ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు అందుకే ఉద్దేశం ఏమి అంటే ఆకట్టుకోవాలి కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే అంటే కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్ చాలా ఎమోషనల్ ఎమోషనల్గా అనేస్తాడు కానీ గా అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు ఇట్లాంటి పథకాలని ఆలోచించాడు అప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం నేను ఏమంటానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి నువ్వు ఆలోచించి లెక్కలు వేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమైనా ఏమన్నా అంటే కేసీఆర్ ఇస్ ఎ డ్రీమర్ కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన అసాధ్యమనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన అని లేకపోతే భారత రాష్ట్రం సమితి అని పెట్టినా భారతదేశంలో కూడా మనం అంటూ ఆయన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన ఈ డ్రీమ్స్ బిగ్ ఈ కాంట్ థింక్ స్మాల్ కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే ఈ కాంట్ థింక్ స్మాల్ సో ఆయన దళిత జాతి ఉద్దరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు మొత్తం అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చినారు బట్టి విక్రమార్క గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు మోత్పల్ నరసింహ గారు వచ్చినారు బయటకు వచ్చి చాలా మంది పోగడారు అయితే ఆ మీటింగ్లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ సార్ ఏమి ఏం చేద్దాం దళిత బంధు అంటే దళితుల కోసం స్పెషల్గా ఏం ప్రోగ్రామ్ తెద్దాం ఒకటప్పటికే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వచ్చింది ఇంకోటి వచ్చింది కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా ఎవరు కూడా సార్ ఏం లేదు ఒక కుటుంబానికి ఒక రెండు లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు చివరికి ఆయననే సమ్అప్ చేసి ఏమన్నాడు అంటే ఇట్లా కాదు సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్సర్ ఈజ్ ఎమోషనల్ ఇమోషనల్ మ్యాన్ ఆయన రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచే వస్తాయి కాబట్టి ఆయన టగమని అన్నది ఏంటంటే ఒక కుటుంబం ఒక తరం మీరు కనుక వాళ్ళను ఒక్కసారి ఆ పవర్టీలోంచి బయటికి తీసుకురాగలిగితే ఎందుకంటే ఆయన ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాకు మా కూర్చోబెట్టి చెప్పినారు లెజిస్లేచర్ పార్టీని ఇప్పుడు ఒక వ్యాపారస్తుల కుటుంబమే అనుకోండి వాళ్ళ చేతిలో పది లక్షల రూపాయలు పెడితే పది లక్షలను పునరుత్పత్తి చేసి ఇరవై లక్షలు ఎట్లా చేయాలో వారికి చెప్పాల్సిన వారికి ఎవరు చెప్పే అవసరం లేదు వాళ్ళకి అట్లా అలవాటు తరతరాలుగా వచ్చింది కానీ దళిత జాతికి కూడా దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి కొంత ఎంతో కొంత ఈ పెట్టుబడితో ప్రేరణ కల్పించి ఒక్కసారి వాళ్ళను ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతున్నారో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఆయన ఎజెండా నేను ఇందాక అన్నట్టు ఇక ఈ ఆయన ఒక స్వాప్ని కూడా ఆయనకి ఏంటంటే ఇట్లాంటి అసాధారణమైన కలలు కంప్లీట్గా భూమరంగా అయిపోయి పట్ల రావడానికి కూడా కారణమైంది భూమిరంగ ఒకటి మాత్రం జరిగింది దీన్ని వాడుకున్న కాడ కొన్ని కొన్ని చోట్ల అద్భుతాలు మేము క్రియేట్ చేయగలి ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను నేను నా కళ్ళతో నేను చూసిన నేను ఇనాగ్రేట్ చేసిన వాడు చెప్తాను తొమ్మిది మంది దళిత సోదరులు మా దగ్గర మా పదిరా అనే ఉంటుంది ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే ఊరు తొమ్మిది మంది కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు ముగ్గురు దళిత సోదరులు రంగంపేట అనే ఊరు వీర్నపల్లి మండలం నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ముగ్గురు కలిసి ముప్పై లక్షల రూపాయలు దళిత బంధులు వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెట్టుకొని మూడు కోట్ల రూపాయల రైస్ మిల్ వాళ్ళు పెట్టినారు బ్యాంక్ సహకారంతో ముప్పై లక్షల ప్రేరణతో ఇంకొక కుటుంబం ఒకటి సార్ ఎట్లుంటది అంటే అందరం పస్తులోనే పర్వాలే కానీ ఒక్కడికి మాత్రం ఒక్కడికో కొంతమందికో మాత్రం ఫుడ్ దొరికితే పార్షియల్ సాటిస్ఫాక్షన్ భరించలేదు అది మేము గ్రహించలేకపోయింది అంటే ఏంటి మీ మీరు నేర్చుకున్న లెసన్స్ ఏమున్నాయి దీంట్లో అంటే మీ మీ పరిపాలనలో ఒక మూడు నాలుగు ఇష్యూస్ నేను చెప్పదలుచుకున్నాను ఒకటి అఫ్కోర్స్ నేను పార్ట్ ఆఫ్ వినో ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఇది నేను చూసినాను కాబట్టి ఒకటి మూడెకరాలు అనేటిది చాలా పెద్ద డ్రీమ్ అది అసలు మూడెకరాలు ప్రజలతో వచ్చి ఉంటే అసలు ఈ దేశంలో విప్లవము విప్లవాత్మకమైనటువంటిది అయ్యేటిది అదొకటి సరే ఫైన్ అప్పుడు చాలామంది మీ శాసనసభ్యులతో సహా అందరు కూడా ఒకళ్ళు ఇస్తే ముఖ్యమంత్రి రాకూడదు నేనైతే కేసీఆర్ గారికి చెప్పింది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి ఇవ్వడమేంది ముఖ్యమంత్రి కావాలి మేము ఎవరైనా ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలి అంతే కానీ మీరు నామినేట్ చేసి ఒక ముఖ్యమంత్రిని పెడతా అంటే ఒక పాలేరు పెట్టినట్టే ఉంటుంది అట్లా కాదు ఎంపవర్ అవ్వాలి ఎంపవర్ అయ్యి వాళ్ళ లోపల ఇది రావాలి అట్లా అట్లా ముఖ్యమంత్రి అయితే పర్వాలి రెండవది అప్పుడు తెలంగాణ ఏర్పడిన కొత్తలో చాలా ఆంధ్ర రాజకీయ శక్తులు నేనైతే పదేళ్ళు పోరాడిన ఆంధ్ర రాజకీయ శక్తి త్రీ యుద్ధం చేసిన వాళ్ళు ఏడుకెళ్ళి లేకపోతారో తెలియదు కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్లో ఉండాలనేటువంటిది అది రెండవది మూడవది చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్గా మనకు కనబడుతున్నది దళిత బంధు కంటే కూడా ఎక్కువ మీరు కా కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ని అసలు అనూహ్యంగా వంద ఇరవై వంద పది నుంచి వెయ్యి ఐదు రెసిడెన్షియల్ స్కూల్ వెయ్యి ఇరవై రెండు ఇరవై రెండు ఆ కాంట్రిబ్యూషన్ లో తీసుకున్న చొరవ లేదా మీరు దాన్ని దాన్ని ఎజెండాలోకి తీసుకురావడానికి మీకు ప్రేరేపణ ప్రేరణ కలిగించిన అంశాలేంటి ఒక్కటే ఆయన కేసీఆర్కి కేసీఆర్ గారికి ఆయనకి ఈ ఆలోచన కొత్తది కాదు ఆయన నాకు ఒక్కసారి కాదు నాకు ఈ మాట కనీసం ఒక వెయ్యి సార్లు చెప్పింటారు వ్యక్తిగత సంభాషణలు చెప్పింటారు మా పార్టీ మీటింగ్లో చెప్పింటారు ఆయన ఒక మాట ఏమంటాడంటే పదే పదే ఇప్పుడు మా ఊర్లో కేసీఆర్ గారు ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో పెరిగిన వ్యక్తి చింతమడుకులో పెరిగిన వ్యక్తి మా ఊర్లో ఉండే ఒక దళిత సోదరుడు ఒక ఎల్లయ్య అనే సోదరుడి కొడుకుకి నా కొడుకుకి తేడా ఏంటి నువ్వు చదువుకున్నావు నీకు అవకాశాలు నేను కల్పించినాను నువ్వు తర్వాత హైదరాబాద్ చదువుకున్నావు ఆ తర్వాత అదృష్టం బాగుండి నేను కొంత పెట్టుబడి పెట్టగలను కాబట్టి అమెరికాకు పోయినావు తర్వాత నీ ఉద్యోగం సంపాదించుకున్నావు ఇలా నీ కాలం మీద నిలబడ్డావు అదే వెళ్ళాయి కొడుకు మళ్ళీ తిరిగి ఎందుకంటే ఆయన అవకాశాలు కల్పించలేకపోయినాడు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఒక పొలంలో వ్యవసాయ కూలిగానో లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు ఒకటే ఊర్లో పెట్టిన ఇద్దరు పిల్లలు కేవలం సమాన అవకాశాలు లేకపోవడం వల్ల ప్లాట్ఫామ్ అని దొరకపోక దొరకకపోవడం వల్లనే నువ్వు ఇవాళ అక్కడ పోయినావు ఆయన ఇక్కడే మిగిలిపోయినాడు నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతే నువ్వు కూడా అట్లే ఉండేటోడువి కదా ఈ మాట నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పేది కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో పార్టీ పెట్టిన తర్వాత చెప్పిన మాట కాదు నేను చదువుకునేటప్పుడే చెప్పిన మాట ఇది అంటే ఆయనకు అప్పటి నుంచి కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి మీకు ఇంకో మాట కూడా చెప్పాలా చక్రపాణాను కేసీఆర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి సిద్దిపేట అప్పుడు కారు ప్రయాణంలోనే మూడు గంటలు పట్టేది మూడు మూడున్నర గంటలు పట్టేదప్పుడు ఆ మూడు మూడున్నర ఐదు గంటలు పెట్ట మూడు మూడున్నర గంటలలో ఆ రాజీవ్ రథారంటే ఇప్పుడైంది అనుకోండి మొత్తం గద్దరి ఉండేది ఇప్పుడు కాదు ఆయన ఆయనకి వాళ్ళ నాన్నగారితో కూడా ఘర్షణ వాళ్ళకు వ్యవసాయ కూలీలకి ఈయన వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా ఆయన పోయి ఆ రోజు కూలీ రేట్లు పెంచి ఇవన్నీ చాలా ఉన్నాయి అండి స్టోరీలు ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఆయనకు మొదటి నుంచి కూడా కొన్ని ఈ ఈ ఈ కోణంలో అంటే చదువు అనేది విద్య అనేది సమానత్వాన్ని అల్టిమేట్గా సాధించగలుగుతుంది సమాజంలో అనే ఒక ఎజెండా ఆయనకు మొదటి నుంచి ఉంది సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఆయనకు ఎవరు ఎవరు చెప్పలేదు పార్టీ చెప్పలేదు ఎవరు చెప్పలేదు దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఆ రోజే కేసీఆర్ గారు కొన్ని గ్రామాల్లో రాముని పట్ల ఒక ఆదర్శ గ్రామం తీసుకున్నాడు ఆయన ఆయన దత్తత గ్రామం బార్డర్ విలేజ్ చిన్న చిన్న సిద్ధి సిద్ధిపేట నుంచి కరిమరోడ్లో రోడ్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది దత్తత గ్రామం అక్కడ స్టార్ట్ చేసినారు ప్రోగ్రామ్ అక్కడ ఒక్క దగ్గరనే కదా ఆయనకి ఏంటంటే అప్పటి నుంచి హరితహారం అనే ప్రోగ్రామ్ ఏదో చూస్తున్నాం మనం అప్పుడే సిద్దిపేటలో చేశారు ఈరోజు మనం చూసే మిషన్ భగీరథ అప్పుడే సిద్దిపేటలో ఆయన చేసుకున్నారు సో ఏమంటే ఇది 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 అంటే నేను నేను బాగా ఇంటరాక్ట్ అయినా అంటే మా మూడు నాలుగు సార్లు మా దగ్గరికి రావడము ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు అంబేద్కర్ కు సంబంధించినటువంటి కోర్ ఫిలాసఫీ ఆలోచన విధానం కోర్ ఐడియాలజీటం కదా అది పూర్తిగా ఉంటుంది మీరు ఇందాక అన్నమాట ఆయన పదే పదే చెప్పేవాడు అంటే మనం ఇట్లా ఉండటం అంటే ఒక స్టేట్ అనేది పార్షియల్గా ఉండకూడదు కనబడేటట్టు ఉండకూడదు అన్నట్టుగా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తే ఒకరోజు ఇట్లనే మీరు అట్లా కాదండి అంటే చాలామంది ఏటర్లు అందరు ఉన్నారు కదా మీరు ఏ ఊరు కనబండి తెలంగాణ సావటికి అడిగిపోండి అందరిని అక్కడ ఉన్న వాళ్ళని అడగండి ఈ ఊరిలో మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరని అడగండి మోస్ట్ పూర్ ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు అని అడగండి వాళ్ళు దళితవాడకు చూపిస్తారు అంటే ఒక లెవెల్లో ఎందుకో నేను నేను కొంచెం క్రిటికల్గానే అబ్జర్వ్ చేసినప్పుడు ఈయన ఆదర్శాలన్నీ అమలు చేయడంలో సాధ్యం కాలేదేమో అనిపించింది ఎందుకంటే అని ఏమన్నాడు తెలుసా అప్పుడు ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు కూడా సరే సెక్రటేరియట్లో మీరు కూడా ఉన్నాను ఆ రివ్యూలో నేను కూడా ఉన్నాను మాట్లాడుతూ మాట్లాడుతూ నో నోనో దళితవాడ నుంచి పైప్ లైన్ వేయడం స్టార్ట్ కావాలన్నాడా లాస్ట్ హౌస్ నుంచి ఈ పైప్ లైన్ ఇవ్వడం స్టార్ట్ కావాలా అది పవర్ అయినా వాటర్ అయినా రోడ్ అయినా అక్కడ నుంచే కానీ అది ఎందుకు ఈ పదేళ్లలో మనం ఒకసారి మళ్ళీ రివ్యూ ఉంటే అది ఆ పద్ధతిలో జరగలేదేమో అని అనిపించలేదు మీకు చాలా వరకు జరిగింది ఇప్పుడు మీరు చూస్తే సార్వజనీయమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి ఆచరణలో చాలా వరకు సఫలమైన అంటే ఎందుకు నేను వాటర్ ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడు వాటర్ దొరకక ప్రజలందరూ అంగలారుస్తుంటే చెరువు నిండా నీళ్లున్నా కూడా తాగలేదు ఆ సందర్భం ఆయన లండన్ లో చదువుకుని వచ్చి ఆయన ఒక ప్రొఫెసర్ గా పనిచేసుకుంటూ మహద్ చెరువు సత్యాగ్రహం చేసి వేల మందితో ఆ చెరువులో దిగి నీళ్లు ముంచి పిచ్చి దుర్మానా కూడా కట్టినట్టు అంటే అది ఒక లిబరలైజేషన్ దానికి వాటర్ ఇంటికి గొప్ప విప్లవం అది గొప్ప తిరుగుబాటు మనం మిషన్ భగీరథలో వాటర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విప్లవం హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పి మళ్ళీ అందరూ ఒకటే వాటర్ తాగాల అందరు ఒకే రకమైన వాటర్ తాగాల ఒకే రకమైన సిస్టమ్ వాడాలనేది ఒక రకమైన సమానత్వాన్ని మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా లిబర్టీ కంటే కూడా లిబర్టీ కంటే కూడా స్వేచ్ఛ కంటే ముఖ్యం సమానత్వం ఈక్వాలిటీ ఈక్వాలిటీ సో ఆ అదే లైన్లో మనం తీసుకున్న చాలా కార్యక్రమాల్లో కూడా ప్రాతిపదిక ఇప్పుడు మీరు అన్న గురుకుల పాఠశాలలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు అందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి మీకు కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఒక మాట అనేది ఒక మండలంలో ఉండే ఆయన ఇంటర్వ్యూలు కావాలంటే ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం వచ్చిన కొత్తల ఆలోచన అదే చేసినాం చేసిన తర్వాత చేసిన తర్వాత అప్పటికే నూట పది స్కూల్స్ ఉన్నాయి నూట పది స్కూల్స్ స్టేట్ లో అప్పటికే కొన్ని ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాల మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాల పెట్టిన మండలాలు కూడా వెయ్యి నలభై మండలాలు ఉన్నట్టున్నాయి ఐదు వందల నలభై ఇప్పుడు ఐదు వందల ఐదు నలభై సో అట్లా చూసినప్పుడు మండలానికి ఒకటి పెట్టి అందులో అందరు పిల్లలు రావాలి ఆ పిల్లల మధ్యన ఒక ఇంటరాక్షన్ రావాలి వచ్చి తయన ఆలోచనలేమో అంత అంత ఎందుకు అది చేయలేకపోయినా ఆ చేయలేక అల్టిమేట్ గా మళ్ళీ ఉంటే మళ్ళీ ఫ్లాస్ట్ పెరుగుతుంటే కూ బడ్జెటింగ్ లో ఇంకోటి ఇంకోటి ఉండే సమస్యలు ప్లస్ గవర్నమెంట్ లో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలనే కొంత ఒక ఆలోచన దానివల్ల ఏమైందంటే చివరికి సరే ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా స్కూల్స్ అయితే పెంచేయండి పది రెట్లు పెంచండి అని చెప్పి నూట పది ఉన్న స్కూల్స్ని వెయ్యి ఇరవై రెండు స్కూల్స్కి తీసుకొని పోయినాము వెయ్యి ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు అయినాయి ఎనభై ఐదు డిగ్రీ కాలేజీలు అయినాయి అల్టిమేట్గా ఈరోజు అన్నిటికన్నా గొప్ప సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఆఫీసరు ఆయన చాలా ఈ విషయంలో మాత్రం బాగా పనిచేసిన వ్యక్తి ఏది స్కూల్స్ కాడికి చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి అట్లాంటి ఆఫీసర్ను కూడా తప్పించాలని చెప్పి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది అడ్వైజర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయనకి రాజకీయ ఎజెండా ఉంది ఆయనను తప్పించండి ట్రాన్స్ఫర్ చేయండి అంటే కూడా పర్వాలేదు ఏ ఎజెండా ఉన్నా పర్వాలేదు పనైతే బాగా చేస్తున్నారు ఆయన తప్పించవద్దని చెప్పి కేసీఆర్ గారు గట్టిగా పెట్టినారు అల్టిమేట్గా వీళ్ళు సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆ సిస్టంలోంచి వచ్చిన పిల్లలు ఆ గురుకులాల నుంచి వచ్చిన పిల్లలు ఈరోజు ఐఐటీలు ఐఐఎంలు నీట్లో సీట్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంటే అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు తలుక్కుమని మెరుస్తుంటే నిజంగా ఎక్కడో కొంత సంతోషమైతే ఉంటుంది ఇది మంచి సిస్టంలో నుంచి వచ్చిన పిల్లలు రెండోది ఏంటంటే ఓవర్సీ స్కాలర్షిప్లు ఇవాళ తొమ్మిదిన్నర వేల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు చదువుకుంటానంటే జ్యోతిబా ఫులే పేరిట అంబేద్కర్ గారి పేరిట అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కూడా వీళ్ళందరికీ కూడా దాదాపుగా తొమ్మిదిన్నర వేల మందికి అవకాశాలు వచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి ఆయన వెళ్ళి కొలంబియాలో చదువుకున్న ఆయన వెళ్ళి లండన్లో అక్కడ ఉండి అక్కడ చదువుకున్న అల్టిమేట్గా ప్రపంచ ఎక్స్పోజర్ వస్తేనే విశ్వమానవుడు కాగలిగినారు అంబేద్కర్ గారు కాబట్టి ఇట్లాంటి విశ్వమానవులు ఇంత అంతటి ఐడియాలజీతో ఉండే పిల్లలు కొంతమంది తయారైన ఈ సిస్టం నుంచి మీకు ఐడియా ఉందా ఎంతమందిని మీరు అట్లా ఫారిన్ బాబు ఇచ్చారు తొమ్మిదిన్నర వేలు

నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను కేటీఆర్ గారు మీరు ఇప్పటివరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇదే వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని మీ మీరేమనుకుంటున్నారు వంద శాతం ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ అనేది స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప ఒక గొప్ప లైన్ ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది కావ రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ డెబ్బై ఆరు ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి అందులో మేము కూడా ఉన్నాం దానికి ప్రయత్నం జరిగింది న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు అంబేద్కర్ విలువలకు రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకడమిషన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగ వ్యవస్థకు పరిపాలకులకు పాలిస్తున్నటువంటి వాళ్లకు అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అల్టిమేట్గా ఏమైపోయిన సరంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనకి ప్రజాస్వామ్యంలో ఉండే నాలుగు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీకి మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత ఒక బ్యాలెన్స్ అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేచర్ జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మన మీడియా ఈ నాలుగు కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఉదాహరణకి చెప్తాను మన రాష్ట్రమే తీసుకోండి ఎక్కడో కాదు మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు సెంటర్కి స్టేట్కి మధ్యన అనుసంధానకర్తలాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ గవర్నర్ మన రాష్ట్రానికి నిన్న దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ గారు ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒకరోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు వచ్చినారు వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం వచ్చిన తర్వాత కనీసం ఒక ఆరు నెలలో ప సంవత్సరం వేరే ఏదైనా అకాడమిక్ పను ఇంకో పను చేశారంటే ఏం లేదు స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు దిగిన తర్వాత ఐదేళ్ళు పనిచేసినట్టున్నారు నిన్నగాక మొన్న మళ్ళీ ఠకా అని పోయినారు భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను అనేది ఒకటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి సర్కారీయ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద 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 విద్యావేత్తలు ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి ఏమని రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి కానీ వాళ్ళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది స్పీకర్లు ఉన్నారు స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి కానీ ఇవాళ పరిస్థితులు మంచి ఇష్యూ ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్లో ముందుగా చెప్పినట్టుగా యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం విలువల్ని కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి ఇవాళ మనం ఒక తమిళసైని అనక్కర్లేదు అఫ్కోర్స్ తమిళసైల్ మనం చిన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ బర్నాల కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్నిటికి పరిధులు విధించలేదు నేను అనేది అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఇప్పుడు మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు సోమనాథ్ చటర్జీ గారు ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు పదకొండు సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ రెండు సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారు వారి సహ సహచరులు ఇది ఊహించి ఉండరు ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు ఏమంటే ఇలాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు అంబేద్కర్ అలవాటు చేసుకుంది ఆయన చదివింది ఆయన అధ్యయనం ఆయన చెప్పినంత కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం విశ్వాసంతో విశ్వాసంతో సమాజం ఇట్లా మారుతుంది రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని విధంగా ఉంటారు చేపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటి కూడా భారత రాజకీయాల్లో అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రా రాకుండా ఉండాలంటే అంటే ఒక పొలిటికల్ పార్టీకి వల్ల మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ రేపు డెఫినెట్గా మీ వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్ ఇండియా ఇస్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నేను పెరుగుతున్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది ఎర్లీ ఎయిటీస్లో ఎయిటీ లేట్ ఎయిటీస్లో కూడా అప్పుడు ఒకటి అది కూడా వచ్చే టీవీలో యాడ్ మాకిద్దరు మేమిద్దరు మేమిద్దరు మాకిద్దరు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను అది ప్రభుత్వమే నడిపేది నేను కూడా కొన్ని క్విజ్ పోటీలో కూడా పాల్గొన్నాను ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది దాని క్విజ్ పోటీలో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను సో ఆనాడు ఒక స్లోగన్ అట్లా అందమైన స్లోగన్ ఉండేది ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబం మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసనంగా ఇవాళ కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగాల పార్లమెంటు సీట్లు అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్సు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్టి ఆలోచించి చిన్న కుటుంబం ఏమి వాళ్ళకేమో ఇలా సీట్లు కోతపడేటట్టుంది అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళని పార్లమెంట్లో కూర్చోబెట్టి ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది ఎందుకంటే కాదు దేశమే ప్రమాదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ సమగ్రత కూడా ప్రమాదంలో ఎగ్జాక్ట్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించినాడు ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం ఉండాలని ఎగ్జాక్ట్ అని ఆయన యూపీ ఎగ్జాంపుల్ బీహార్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చిన్న హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు యూపీని ఐదు భాగాలు చేయమని చెప్పినాడు బీహార్ని మూడు భాగాలు చేయమని చెప్పినాడు మధ్యప్రదేశ్ని రెండు భాగాలు చేయమని చెప్పాడు అంటే ఇట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపల్లీ పెరుగుతుంది యజమాని పెరుగుతుంది పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసినారు ఇవాళ పునర్విభజనలో కరెక్ట్గా అది రిఫ్లెక్ట్ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు అమెరికాను చూస్తే చక్రపాను అక్కడ ఉండేది యాభై రాష్ట్రాలు కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీ కాదు అక్కడేం చేసినారు సెనెట్లో అక్కడ సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఇద్దరు సెనేటర్లు ఉంటారు యాభై ఇంటూ రెండు వంద మంది సెనేటర్లు ఉంటారు తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఉత్తరప్రదేశ్ అయినా గోవా అయినా లేదా బీహార్ అయినా తెలంగాణ అయినా ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విశాల ప్రయోజనాలు రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది ప్రతి ఇప్పుడు ఆ అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట ప్రతిపాదన తీసుకొచ్చారు అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఒక మనిషికి ఒక ఓటు అనే మాట నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి రెండవది రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా నాలుగు సీట్లు గెలిస్తే గెలిచిండొచ్చు కానీ ఒక పునాది అయితే లేదు ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు వాళ్ళ ఆలోచన కొద్దిగా డేంజరస్గా కనబడుతూ ఉన్నది వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్ అంటే ఇంకా ఇంకా దేశం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదేళ్ల పాటు మన గుప్పిట్లో మన కబంధ హస్తాల్లో ఉండే విధంగా మంద బలంతో ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళు వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతుకోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది ఇది కనుక జరిగితే ఆ మహాత్ముడు ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వం వ్యక్తుల మధ్యనే కాదు వ్యక్తుల మధ్యనే కాదు వ్యవస్థల మధ్యన మధ్యన రాష్ట్రాల కాబట్టి దాన్ని ఒకసారి రీలుక్ చేసి ఒక ఇది చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడం అది కూడా ఒక భాగం అంటే మీరు గొప్ప మాట చెప్పారు నేను అందుకే రాసి పెట్టుకున్నాను ఇది అంబేద్కర్ గారు చెప్పిన ఒక మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ ఫెడరల్ రిపబ్లిక్ భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్ సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే భారతదేశం గురించి ఐ వాంట్ టు కోట్ వితౌట్ ఎనీ ల్యాబ్సెస్ అందుకే రాసి పెట్టుకున్నాను యూనియన్ ఇస్ అ నాట్ ఈజ్ నాట్ అ లీగ్ ఆఫ్ స్టేట్స్ నార్ ద స్టేట్ స్టేట్స్ ఇట్స్ ఏజెన్సీస్ బోత్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ బోత్ డిరైవ్ దేర్ రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ద వన్ ఇస్ నాట్ సబార్డినేట్ ద అథారిటీ ఆఫ్ వన్ ఇస్ కోఆర్డినేట్ అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే సమాఖ్య స్ఫూర్తిని అంటే రాష్ట్రం కేంద్రం ఒక ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరి ఒకరి హితం కోసం ఒకరు దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కరెక్ట్ కాదు ఒకరికి ఒకరు సబార్డినేట్ కాదు ది షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం తప్పకుండా మీరు మంచి ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు నేనే చొరవ తీసుకుంటాను నేనే ముందు పడతాను చాలామంది మాట్లాడుతుంటారు ఆఫ్కోర్స్ బయట డిబేట్లు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి ఇది బీజేపీ వల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుంది రాజ్యాంగం పోతుంది అంబేద్కర్కి విలువ లేకుండా అంబేద్కర్ని వాళ్ళు పంచతీర్త చేసినారు అంబేద్కర్ని గౌరవిస్తూనే ఉన్నారు ఎందుకు అటువంటి అపోహ ఏర్పడుతుంది జనంలో అంబేద్కర్ని అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు అంబేద్కర్ భావజాలానికి విలువ లేకుండా చేస్తున్నారని ఒకటే అండి ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి మనం ఆ రోజు మహారత్నాల నుండి ఆ కంపెనీల వల్ల అపారమైన అవకాశాలు వచ్చినాయి అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి మొత్తం డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎయిర్ ఇండియా పోయింది ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడైతే ఈరోజు ఇవాళ రిజర్వేషన్లుండి అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవకాశాలు వచ్చినాయో ఇతరులకు కూడా ప్రాతినిధ్యం లభించి నేను అమెరికాలో చదువుకున్నానండి కొంతకాలం చదువుకున్నాను అక్కడ దాదాపు ఒక ఆరున్నర ఏడేళ్ళు ఉన్నాను భారతదేశంలో కూడా చదువుకున్నాను భారతదేశంలో కూడా జీవితం అంతా ఆరున్నర ఏడేళ్ళు తప్ప మిగతా జీవితం అంతా నలభై ఏళ్ళు భారతదేశంలో ఉన్నా మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కులాల వారిగా ఎందుకంటే నేను నా కళ్ళతో స్వయంగా చూసింది మండల్ కమిషన్ అప్పుడు ఆనాడు జరిగిన పోరాటాలు ఆనాడు జరిగిన కొన్ని ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా చూసినవాడిని అదే చెప్తున్నాను ఇంకా నాకు అప్పుడు అవగాహన కూడా ఇంకా హై స్కూల్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో ఉన్నా నాకు అవగాహన లేదు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాలేజ్కి మాత్రం హాలిడేస్ వచ్చినాయి అది మాత్రం గుర్తుంది పాయింట్ ఏంటంటే నాకు మొదల రిజర్వేషన్ అనేసరికి ఎవరైతే రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీలో ఉండే కులాల్లో పుట్టిన పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళలోనేమో తీవ్రమైన డిబేట్ ఉంటుంది యాంటీ రిజర్వేషన్ డిబేట్ ఉంటుంది వీళ్ళకి అవకాశాలు రావట్లేదు పిల్లలకి అనేది అదేవిధంగా రిజర్వేషన్ వల్ల వచ్చే లాభాలు పొందే ఒకవేళ సమాజంలో ఉన్న కొన్ని కులాలు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్లలో మాత్రం ప్రో రిజర్వేషన్ డిబేట్ జరుగుతూ ఉంటుంది లోపల లోపల ఈ స్పర్ధ ఈ ఘర్షణ జరిగినప్పుడు చాలామందికి అర్థం కాదు ఏం జరుగుతుంది అని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఒకసారి పుట్టిన తర్వాత ఎదగడానికి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఎగ్జాంపుల్ ఎదగడానికి ఎదిగే క్రమంలో విద్యలో కానీ ఉపాధిలో కానీ మనం గతంలో జరిగిన తప్పులను కనుక వాటిని సవరించి అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయకపోతే ముమ్మాటికి దారుణమైన ఘాతకం చేసిన వాళ్ళం అవుతాం ఇది నేను అమెరికాలో గ్రహించిన అందుకే అమెరికా అని చెప్పింది అందుకే నేను అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అఫర్మేటివ్ యాక్షన్ ఏందని చెప్పి నేను కూడా స్టడీ చేసిన అసలు మరి అమెరికా ఇంత అగ్రరాజ్యం కదా ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం కదా మరి వీళ్ళు ఎట్లా సమాజంలో ఉండే అసమానతలను అక్కడ దెబ్బతిన్న సమతుల్యతను ఎట్లా వీళ్ళు స్ట్రైక్ చే ఎట్లా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా బలంగా అధ్యయనం చేసినాను అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ నాకు వేరే ఉద్దేశం ఏం లేదు చదివితే నాకు అందులో ఆశ్చర్యం కల్పించిన ఒక ఇదేమంటే అఫర్మేటివ్ యాక్షన్లో భాగంగా అక్కడ ఉండే ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ ఇతర మైనారిటీస్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇండియన్స్ ఎగ్జాక్ట్లీ ఏషియన్స్ కానీ చాలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఫైవ్ కేటగిరీస్కి ఫైవ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ సో ఈవెన్ టెన్ మెంబర్స్ అబ్సల్యూట్లీ సో నేనేమంటున్నా అంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అగ్రరాజ్యం ఇవాళ ప్రపంచానికే ఇవాళ అదేమంటారు దాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు అక్కడ పోయి అక్కడ చదువుకోవాలి అట్లా ఉండాలి దాని నుంచి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో దాన్ని ముందుకు తీసుకున్నారు నా పాయింట్ అలా అదే దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ నాలుగు వందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఒక దేశం అమెరికా ప్రజాస్వామ్య దేశం వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఖచ్చితంగా భారతదేశంలో సమానత్వం అంటూ వచ్చేంత వరకు ఈ సమాజంలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్ తప్పకుండా రిజర్వేషన్ ఉండాల్సిందే అందులో రెండో చర్చ లేదు అల్టిమేట్గా ఈ దేశం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈక్వాలిటీ అనేది రావాలంటే లిబర్టీ కంటే ఈక్వాలిటీ ముఖ్యమైన మాట వారు ఏదైతే చెప్పినారో అది రావాలి అంటే యుషు ద ఓన్లీ వే టు డూ దాట్ ఇస్ బై ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్ మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఇదే అంబేద్కర్ గారి ఆదర్శాలని ఆఫ్కోర్స్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల అద్భుతమైన విగ్రహం పెట్టినారు దానికి సంబంధించిన సెక్రటేరియట్ కూడా పరిపాలనా వ్యవస్థలో కానీ లేదా ఎంపవర్మెంట్ దీనిలో కానీ దళిత్ ఎంపవర్మెంట్ కోసము రెండు అంశాలు అంబేద్కర్ కూడా చెప్పినాడు ఒకటి పొలిటికల్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి మీరు నేను గమనించిన దాంట్లో కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ అని అనుకున్న దాంట్లో జనరల్ అంటే ఎవరైనా చేయొచ్చు ప్రయోగం చేసి ఒక దళిత చేసినట్టు చేసినాము మీరు గుర్తుంచుకోండి అంటే ఇది ప్రభుత్వంలో రాకముందే వరంగల్ పార్లమెంట్ సీట్లో ఆనాడు జనరల్ సీట్లోనే రవీంద్ర నాయక్ గారు గెలిచినారు రోజు ఒక ట్రైబల్ నాయకుడు ఆయన ఆయన్ని గెలిపించుకున్నాము తర్వాత కూడా రెండు మూడు సార్లు ప్రయోగాలు చేశారు కానీ అవి సఫలం కాలేదు సెక్యులరిజం అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూ మీద మీ స్టాండ్ ఏంటిది ఎందుకంటే ఇవాళ దేశంలో చాలామంది దాన్ని ఒక బూచీలాగా లేదా దాన్ని ఒక లాగా రెండు రకాలుగా వాడుతున్నారు అంటే టీఆర్ఎస్గా బీఆర్ఎస్గా లేదా కేటీఆర్ ఐ మీన్ మీరు ఎట్లా చూస్తారు ఇండియన్ సొసైటీలో ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూని మీరు పబ్లిక్ లైఫ్లోకి ఎట్లా చేస్తున్నారు సార్ ఒక మాట గొప్ప మాట అంబేద్కర్ గారు చెప్పిన మాట స్టేట్ అండ్ రిలీజన్ షుడ్ నెవర్ బి మింగిల్డ్ షుడ్ నెవర్ బి మిక్స్డ్ అంటే రాష్ట్రాధినేత ఏదైనా మతం ఏదైనా వారు తమ ప్రభుత్వ నిర్వహణలో రాజ్య నిర్వహణలో మాత్రం ఖచ్చితత్వాన్ని పాటించాలి మతంతో రిలీజన్తో కులంతో నిమిత్తం లేకుండానే పరిపాలన జరగాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమంటే మెజారిటేరియనిజం అనేది ఇవాళ దేశంలో ఒక ఉప్పెన్నలాగా ముందుకొస్తున్నమాట ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే రైట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ టేకింగ్ సెంటర్ స్టేజ్ విచ్ ఈస్ డెఫినెట్లీ అ డేంజరస్ ట్రెండ్ అంటే వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏమంటే నీ కులం ఏదైనా కావచ్చు నీ మతం ఏదైనా కావచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన స్వతహాగా ధార్మికుడు ఆయనకు హిందూ ధర్మాన్ని ఆచరించే విషయంలో ఎలాంటి శసభిషలు లేకుండా యాగాలు చేస్తారు గుడిగడితే కూడా ఎలాంటి గోప్యం లేకుండా ఆయన బ్రహ్మాండంగా బాహాటంగానే ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులిచ్చి నేరుగా చేస్తారు అదే నిజాం చనిపోతే కూడా కేసీఆర్ గారు మళ్ళీ నిజాం సమాజ్ దగ్గర పోయి ఈయన కూడా కొన్ని మంచి పనులు చేసిండని చెప్తాడు కేసీఆర్ గారు మళ్ళీ రంజాను లేదా క్రిస్మస్ లేదా బతుకమ్మ మూడింటిని కూడా సమానంగా చూసి పాయింట్ ఏంటంటే సార్ నిజమైన నిజమైన ధార్మికుడు కానీ నిజమైన సెక్యులర్ వాది నిజమైన సెక్యులర్ వాది కాన్స్టిట్యూషన్ మీరు చూస్తేనేమో అసలు ఇంత ఉదాత్తమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకొకటి లేదు అందులో ప్రవ ప్రేములో చెప్పినటువంటి అన్నింటిని కనుక చూసుకుంటే అసలు భారతదేశం అద్భుతంగా ఉంది దానికి భిన్నంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని కట్టడి చేయడంలో విఫలమవడం అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థ వైఫల్యం కాదా మూడు రకాల ఇబ్బందులు అండి ఇందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇవాళ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలుగా నిష్పక్షపాతంగా ఈ దేశంలో లేవు చూడండి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవులు కానీ ఇవేవి కూడా ఈరోజు వివక్షకు రాజకీయాల అతీతంగా పనిచేయడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మెజారిటేరియనిజం అనేది ఒకసారి ఒక ఉప్పెన లాగా ఒక ఉన్మాదంలాగా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆ ఉప్పెన్లో కొట్టుకొనిపోయే ప్రమాదం కూడా వస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు అంకెలు చేరుకుంటుందా లేదా అనే ఒక పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం పదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందిన తర్వాత కూడా కాంగ్రెస్ అంకెలు దాటి చేరుకుంటుందా ప్రధాన ప్రతిపక్షం అనే వాదనే వస్తోందంటే దానికి కారణం కూడా ఈ మెజారిటీ రిన్స్ రెండవ ప్రమాదం మూడవది అన్నింటికి మించిన ప్రమాదం ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవచించినారో ఇవాళ వాటి స్పిరిట్ మాత్రం స్పిరిట్లో అది అమలు కావడం లేదు ఇది వాస్తవం ఇవాళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని చూడండి నేను మా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడలేదు చూడండి ఈ దేశంలో ఉండే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు వాళ్ళని జైల్లో పెట్టండి అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో చేరితే వెంటనే వాళ్ళన్నిటి కేసులు కానీ ఇంకోటి కానీ పోతాయి ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఒక భయోత్పాతమైన వాతావరణం రాజకీయంగా వీళ్ళకి ఎదురుపోతే మనుగడ ఉండదు అస్తిత్వం ఉండదు ఒక పరిస్థితి రావడం వల్ల గొంతులు చాలా మూగబోయినాయి అదర్వైజ్ అసాధారణంగా పోరాటాలు చేసే పోరాట పటమే ఉన్నవాళ్ళు కూడా చాలామంది గొంతులు మూకపోయిన పరిస్థితి దేశంలో ఉంది అసలు రేస్ అంటూ ఉంటే అంటారు కదా ఒక ఎలక్షన్ రేస్ అంటూ ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పారు కాన్స్టిట్యూషన్లో అమ్మే అంటే నేను ఒక ప్రశ్న ప్రేక్షకుల కోసం అడగాల ఈ గొంతులు నొక్కడం అనేది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు గొంతులు నొక్కినారు కదా ఏ గొంతులు నొక్కే ఒకటి చెప్పండి నాకు మేము గొంతులు నొక్కే ఉంటే మేము కనుక అట్లాంటి వ్యవహారమే చేసే ఉంటే ఈరోజు తెలంగాణలో మేము ఓడిపోయే పరిస్థితి రాదు కదా ఇప్పుడు ఎట్లయితే మోడీ గారు ఏకపక్షంగా రేసులో ఒకరే పరిగెడుతున్నట్టుగా ఒక వాతావరణం ఏదైతే కల్పిస్తున్నారో ఆ వాతావరణం తెలంగాణలో లేదు కదా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే కనుక చూసినట్టయితే రేపటి భారతదేశం ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నాను నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్ అల్టిమేట్గా మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అపరిమితమైన అధికారం అపరిమితమైన శక్తి సంతరించుకున్నప్పుడు డెఫినెట్గా ఈ దేశంలో ఒక తిరుగుబాటు తత్వం అయితే ఉన్నది తప్పకుండా వస్తుంది సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యే తత్వం భారతదేశంలో ఉంది తెలంగాణలో ఉంది ఈ దేశ ప్రతి పౌరుడిలో కూడా ఉంది అంటే బియాండ్ ద పాయింట్ ఏది చేసినా అతి అనర్థదాయకం అంటారు కదా డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఈసారి ఎలక్షన్ గెలిస్తే వెయ్యి ఏళ్ళకు సరిపడా మార్పు తెస్తానంటున్నాడు ఆయన మరి వెయ్యి ఏళ్ళ మార్పు అంటే ఏందో నాకే తెలియదు ఎందుకంటే అందరం బతికేది డెబ్బై ఎనభై అంటే వాళ్ళు నిజంగానే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడవుతాయి ఇంకెవరికి తెలియదు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హోప్ఫుల్ లీడర్షిప్ యూత్ లీడర్షిప్ ఉంది అంటే నాకు వ్యక్తిగతంగా నేను చూస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు అఖిలేష్ లాంటి వాళ్ళు లేదా సచిన్ పైలట్ లాంటి వాళ్ళు లేకపోతే అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కానీ లేదా వాళ్ళ ఆలోచనలో కానీ కొంత మోడర్న్ ఇది ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ జ్యోతిరాదిత్య సింధి లాంటి వాళ్ళు అంటే ఇదేన ఒక ఒక యూత్ కన్సార్షియం లాగా యూత్ లీడర్షిప్ అంతా ఒకటి వచ్చి ఆయన రాసిన రాజ్యాంగం ఆయన చూపిన మార్గం దీన్ని కాపాడుకోవడం కోసము మీలాంటి వాళ్ళు ఒక ఎఫర్ట్ పెట్టచ్చు కదా మీరు మిగతా వాళ్ళు పెడుతున్నారు ఒక్క పొలిటికల్ ఇనిషియేటివ్ రావట్లే ఎందుకని అటువంటిది ఒకటి ప్రయత్నం చేయకూడదు ఒక్కటి వాస్తవం చక్రపాణి గారు రాజకీయాలు అశాశ్వతం పార్టీలు అశాశ్వతం పొజిషన్లు కూడా అశాశ్వతం దట్స్ నేను జీవితమే అశాశ్వతం కానీ దేశం మాత్రం శాశ్వతం ఈ దేశం ఉంటుంది మేమందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది మనందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది కాబట్టి ఈ దేశం ఇంత గొప్ప దేశం ఇంత అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న దేశం ఇంత అద్భుతమైన సామర్థ్యం ఉన్న దేశం ఇది ఒకవేళ అపసవ్య బాటలో పోతే మాత్రం అందరం కూడా తర్వాత బాధపడాల్సిన పరిస్థితి పోతుంది ఆల్రెడీ కాబట్టే కాబట్టే తప్పకుండా మీరు అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా కదలాలి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి లేదా ఈ దేశాన్ని రక్షించుకోవడం అనేది కేవలం అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ విలువల్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోవడం అవుతుంది మీరు ఇమీడియట్గా ఒక మూడు అంశాలు ఈ దేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ దృక్పథంలో ఏమి ఇమీడియట్గా చేయాల్సినటువంటి అంశాలు అని చెప్పగలుగుతారా నాకు తెలిసింది నెంబర్ వన్ జరగాల్సింది తెలంగాణలో జరిగినట్టుగానే ప్రొలిఫిరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ సమానత్వం రావాలి అంటే విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే సమానత్వం వస్తుంది అనేది నిర్వివాదం అది జ్యోతిబా పూలే చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినా ఆ రకమైన సంస్కృతి దేశం అంతా రావాలి యువశక్తిని ట్యాప్ చేయాలి నెంబర్ వన్ రెండవది నేనైతే బలంగా విశ్వసించేది ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్ ఇస్ క్యాపిటల్ ఈ వ్యవస్థలో సమానత్వం రావాలి కాస్ట్ క్యాపిటల్తోనే డెఫినెట్గా రెక్టిఫై చేయొచ్చు అనేది నా బలమైన అభిప్రాయం మూడవది అన్నింటికంటే ముఖ్యమైనది నన్ను అడిగితే ఈ దేశం మరొక ఏళ్ల పాటు వందేళ్ళ పాటు ఏళ్ల పాటు ఒక పరిపక్వత చెందిన మెచ్యూర్ డెమోక్రసీగా విలసిల్లాలి అంటే ఒకటి మాత్రం జరిగి తీరాల్సిన అవసరం ఉంది ఇట్ షుడ్ బికమ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ హ్యావింగ్ వాయిస్ గివింగ్ వాయిస్ టు ఎవ్రీబడి సో ఈ మూడు చేయగలితే విద్య ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్ అండ్ మేకింగ్ ఇట్ ఎ ట్రూలీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వేర్ ఎవ్రీ సెక్షన్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ అప్పుడు అందరి వాయిస్ వినబడుతుంది అందరి వేదన వినబడుతుంది ప్రభుత్వాలకు రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్ ఎస్ హోప్ మీలాంటి యువ నాయకత్వం మీరు మిందాక చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ల సీజన్తో సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ అంటే సొసైటీ దేశం ఏమైపోయిందంటే చాలా ఫ్రాగ్మెంటల్గా ఎక్కడో అక్కడ మాట్లాడుకునేటువంటిది అయింది దీనికి ఒక నేషనల్ ఫోరం తయారు కావాల్సిన అవసరం ఉంది అది పొలిటికల్ లీడర్షిప్లో తయారు కావాల్సిన అవసరం ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడేది దానివల్ల ఉపయోగం లేదు అటువంటిది ఒకటి రావాలి ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవాలి మీరు ఏదైతే మనము ఈ ఈ సెక్యులరిజం అంటామో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి లిబర్టీ అంటాము లేదా మిగతా ఇష్యూస్ ఏవైతే భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిందో కల్పించిందో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏ మార్గం అయితే చూపించినాడో ఆ మార్గం నుంచి దేశమే డీరైల్ అవుతుంది డీవియేట్ అవుతుంది కాబట్టి దీన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం యువ నాయకత్వం చేయాలనేటువంటిది నా అసలు నా ఎఫోర్ట్ అయితే నేను బ్రహ్మాండంగా పర్సనల్గా కానండి పార్టీ పరంగానండి నా ఎఫోర్ట్ నేను పెడతాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా చాలా విషయాల్ని మనసు మాట్లాడుకున్నందుకు ఇది కేవలం మన సంభాషణ మాటల వరకే కాకుండా మనం అనుకున్నటువంటి ఏదో ఒక రూపంలో కార్యరూపం దలిస్తే కార్యరూపం దాలిస్తే మనకి దేశంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిద్దాం